బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీలకు అనుగుణంగా 5 అంశాలపై సీఎం చంద్రబాబు సంతకం చేయడం ఆనందంగా ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సీ వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తులకు భద్రత ఏర్పడిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన మొట్టమొదటిసారిగా 5 వాగ్దానాలని మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 100కి 100% ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సీ లేక ఎప్పుడు డిఎస్సీ వస్తుంది, మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సుమారుగా మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది నిరుద్యోగులు ఇవాళ చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీపై 16,000 చిల్లర ఉద్యోగాలు అందరికీ కూడా రావడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అంతేకాదు 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్టు చాలా దుర్మార్గమైన యాక్టు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన ఆస్తికి మనకు హక్కు లేదు అలాంటి యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని మీద మొట్టమొదటి సంతకం ఆ యాక్ట్ని రద్దు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. అంతేకాదు 3వ సంతకం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి అంతేకాదు ఈ 4 నెలల నుంచి కూడా ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పిన ఏ రోజునైతే వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఆ రోజున 5 రూపాయలకి భోజనం పెట్టి చాలామంది పేద వర్గాలు ఆ రోజు ఆ పూట గడవని వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా ఉపాధి కలిగేది. అలాంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద కూడా మొదటి సంతకం పెట్టి వేళ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి ఇది మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ఇలాంటి 5 వాగ్దానాలను మొట్టమొదటి సంతకం పెట్టినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారని చెప్పని